వీరమహిళ జనసేన పార్టీ కొంచెం వాల్యూమ్ తగ్గించు కొంచెం. మహిళా దినోత్సవం రోజున ఇక్కడికి వచ్చిన ఆడపడుచులందరికీ ఆడపడుచులందరికీ అక్క చెల్లెళ్ళందరికీ మహిళా దినోత్సవం రోజున మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ అందరికీ జనసేన పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఉన్నాం. మహిళా దినోత్సవం ఇది మొదటి మహిళా దినోత్సవం మనం చేయడం పార్టీ ప్రారంభించిన తర్వాత. మహిళా దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం అసలు రావడానికి రెండో ప్రపంచ యుద్ధంలో స్త్రీలు యుద్ధంలో నలిగిపోతూ శత్రుదేశాల కోసం ఫ్యాక్టరీస్లో అమ్యునిషన్ ఫ్యాక్టరీస్లో యుద్ధ సామాగ్రి తయారు చేస్తూ ఒకవైపు ఇంట్లో కుటుంబాలను చూసుకుంటూ యూరోప్లో ఆడపడుచులు మహిళలు నలిగిపోతున్న టైంలో యుద్ధం విరమణ తర్వాత ఒకళ్ళు స్టార్ట్ చేసింది ఆడవారిని గౌరవించాలి, ఆడపడుచులను గౌరవించాలి, వాళ్ళ శ్రమని వాళ్ళ కష్టాన్ని గుర్తించాలి అని చెప్పి ఇది వెస్టర్న్ వరల్డ్ స్టార్ట్ అయింది, పశ్చిమంలో స్టార్ట్ అయింది. మనం స్త్రీని గౌరవించడానికి మనకి ప్రత్యేకమైన మహిళా దినోత్సవం కావాలంటే ఈ ప్రపంచం మనకి రాను ఈ ప్రస్తుత కాంటెంపరీ ప్రపంచంలో నాకు ప్రతిరోజు మహిళా దినోత్సవం రోజే ఉంటుంది, కానీ ప్రతి ఈ ఒక్కరోజు ప్రత్యేకంగా చూడను. మదర్స్ డే, ఫాదర్స్ డే, విమెన్స్ డే, రకరకాల రోజులుంటే. మొన్న ఉదాహరణకి మా ఫ్యూ ఒక 1-2 సంవత్సరాల క్రితం మదర్స్ డే అని చెప్పి మొన్న ఎవరో మా అమ్మగారిని పిలిపించి సన్మానం చేస్తాం మీ అమ్మగారికి అంటే నేను చెప్పాను, మా అమ్మని రోజు ఇష్టపడతాను, రోజు గౌరవిస్తాను, రోజు ప్రేమిస్తాను, కానీ మా అమ్మ నేను కేవలం ఒక్కరోజు గౌరవించను, ఒక్కరోజు కోసం ప్రేమించను అని చెప్పాను మా అమ్మ. అలాగే ఈ రోజుని పురస్కరించుకొని నేను చెప్పగలిగేది ఆడపడుచుని కానీ మహిళల్ని స్త్రీలని అక్క చెల్లెళ్ళని కేవలం ఈ ఒక్కరోజు కోసం జనసేన ఏదో తూతూ మంత్రంగా చేయడం కాదు, అంతర్జాతీయంగా అందరూ పాటిస్తుంది కాబట్టి దీన్ని పురస్కరించుకొని సంవత్సరం పొడవుతా జీవితకాలం ఆడపడుచులకు అండగా ఉంటాం. మీ మాన ప్రాణ సంరక్షణలకు
మీ సాధికారత కోసం మేము ఉన్నామని తెలియజేయడానికి ఈ రోజుని ప్రత్యేకంగా చెప్తున్నాం తప్ప ఇది ప్రతిరోజు మేము ముందుకు తీసుకెళ్లేదు. అన్ని పార్టీ ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.